హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీ ఫుడ్స్. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా ఎగ్ డ్రాప్ కర్రీ చూపిస్తున్నాను. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడి వీడి అన్నంలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా ఒక 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1-2 ఎండుమిర్చి, ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. తాలింపు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు మీడియం సైజు 1/3 వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి ఇందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని మరీ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు, 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంటే ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఈ కారాన్ని మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని ఇదంతా కూడా ఒకసారి ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కర్రీ అనేది మంచి కలర్లోకి వస్తుంది, రెడ్ కలర్లోకి. సో ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఈ గ్లాస్తో 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఈ కర్రీ మరీ చిక్కగా కాకుండా కొంచెం అంటే పులుసులాగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత 1-2 నిమిషాల పాటు మరిగించుకోవాలి. సో ఈ విధంగా 2-3 నిమిషాల పాటు బాగా మరిగిన తర్వాత ఇందులోకి 3 ఎగ్స్ని పగలగొట్టుకుని వేసుకుంటున్నాను. నేనైతే 3 వేసుకుంటున్నాను, కావాలంటే మీరు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఎగ్ వేసుకున్న తర్వాత వెంటనే గరిట పెట్టొద్దు, 2-3 నిమిషాల తర్వాత టర్న్ చేసుకోండి. ఎగ్ అనేది అప్పుడు నీట్గా వస్తుంది, సో ఎక్కడ కూడా పగిలిపోకుండా వస్తుంది. ఎగ్ని ఇలా టర్న్ చేసుకునేటప్పుడు కూడా కట్ చేసి టర్న్ చేసుకోకూడదు. మనం ఎగ్ ఎలాగైతే వేసుకుంటామో దాన్ని బట్టి ఇలా స్పూన్తోని టర్న్ చేసేసుకోండి. అప్పుడే తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా మనం ఎన్ని ఎగ్స్ అయితే వేసుకున్నామో అన్ని ఎగ్స్ని ఇలా టర్న్ చేసేసుకోండి. టర్న్ చేసుకుని ఇప్పుడు దీనికి మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద 1-5 నిమిషాల పాటు ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఎగ్ అనేది లోపల వరకు కూడా ఎక్కడ కూడా నీచు వాసన లేకుండా బాగా ఉడికిపోయి ఉంటుంది. లాస్ట్లో 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని ఇదంతా కూడా ఎగ్ని మరీ కట్ చేయకుండా నిదానంగా టర్న్ చేసేసుకోండి. ఈ గరం మసాలా కొత్తిమీర వేసాం కాబట్టి అదంతా కూడా బాగా మిక్స్ అవుతుంది ఇలా టర్న్ చేసుకోవడం వల్ల. ఈ కర్రీ అనేది ఈ విధంగా పులుసులాగా ఉన్నప్పుడే దించేసుకోవాలి. మరీ చిక్కగా అయితే అంత టేస్టీగా బాగుండదు. ఇలా పులుసులాగా ఉంటేనే అన్నంలో కలుపుకుని తినేటప్పుడు సూప్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, చాలా ఈజీగా జస్ట్ 1-10 నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి, నచ్చుతుంది. ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.